యాక్చువల్లీ మీరు చేసిన గతంలో క్యారెక్టర్స్ కూడా డెఫినెట్లీ మీట్ అప్ టు యువర్ ఏజ్ లో, కానీ ఈ సినిమాలో మీరు ఎంటర్టైన్మెంట్ వైజ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంది డాన్స్ లో అవన్నీ కూడా. నేను మొట్టమొదటిసారిగా డాన్స్ చేశాను, అండ్ డాన్స్ చేసే ఒక అవకాశం కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చేసిన సినిమాలో కూడా ఒక రాజకీయ నాయకుడిలా డాన్స్ చేసి తప్పవుతుంది, అండ్ ఒక సూసైడ్ చేసుకునే వ్యక్తి డాన్స్ చేసినా తప్పవుద్ది. సో కానీ ఇది నా ఇష్టం అంటూ బతికే ఒక వ్యక్తి కాబట్టి ప్రేమ్ రక్షిత్ అనే కొరియోగ్రాఫర్కి అండ్ గణేష్ మాస్టర్, ఎందుకంటే ఎప్పుడు డాన్స్ చేయని ఒక వ్యక్తితో చేపించడం అన్నది కూడా చాలా కష్టం. ఎందుకంటే నేను డెఫినెట్గా సినిమాలో మొదటిసారి చేశాను, ఒక డాన్సర్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ డాన్స్ అసిస్టెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇది నాకు మొదటిసారి. 아이 ఇచ్చింది మళ్ళీ కన్ఫ్యూజ్ చేయొద్దు, ఒక దానికి ఫిక్స్ అయితే దానికే ముందుకెళ్ళాలి అని నా దీంట్లో ఉండేది. ఇంటికి ఫస్ట్ టైం చేస్తున్నాను, సో తెలియని ఒక నర్వస్నెస్ కూడా ఉంటుంది, తెలియదు తెలిసిన నర్వస్నెస్. సో సడన్ గా వచ్చేదో మార్చారు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. No, but I was very shocked to see that song, because I knew throughout the film, Rana, every time Prakash would say, Rana is going to dance, he would say, okay, bye. I'm like wondering, I was like, this boy is not going to dance eventually. And then I finished the film and I went off and suddenly I see these promos where he's fully dancing and all. I said, మరి పాటలో మీ ఫేవరెట్ పాట ఏమైనా ఉందా, మీరు బాగా ఇష్టపడిన పాట? ఓ సత్య, ఐ థింక్ ఇట్స్ అన్డౌటెడ్లీ మై ఫేవరెట్ సాంగ్. ఆల్సో బికాస్ ఐ లవ్ ద వే ఇట్స్ షార్ట్. ఐ థింక్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఐ థింక్ వీ వర్ ఫ్రమ్ ద మినిట్ వీ హర్డ్ ద సాంగ్ వీ వర్ మోస్ట్ ఎక్సైటెడ్ విత్ ద సాంగ్, అండ్ బి ఎట్ ద కాస్ట్యూమ్స్ ఆర్ హౌ వీ షుడ్ షూట్ ద సాంగ్, బికాస్ ఇట్స్ నాట్ అ లవ్ సాంగ్ విత్ బీయింగ్ అ లవ్ సాంగ్. It's a hardcore love song, but in the story, in the film, there's a lot involved in that song. So when with Prakash and, you know, we were more, I think we were most there for that song. I think my definition of being a lady has truly come across in that song. So I loved it. I loved the way, like, you can feel Rana's character speaking to you in that song. మరి అలాగే ప్రకాష్ గారు అంటే సుకుమార్ గారి శిష్యుడు ఆయన. సుకుమార్ గారు అనగానే ఆయన పేర్లో ఎంత సుకుమారత ఉందో ఆయన చూపించే ప్రేమ కథల్లో కూడా అంతే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి టైమింగ్ ఆఫ్ కామెడీ, ఇమోషన్స్ అన్నీ బాగా పండిస్తారు. అవన్నీ ఈయనలో చూసారా, లేకపోతే ఈయన లేదు ఈ గురువు గారు అయినప్పటికీ హీస్ గాట్ హిస్ ఓన్ వే హ్యాండ్లింగ్? ఒకటండి, వాళ్ళందరూ ఒకే స్కూల్ నుంచి వస్తారండి, ఆఫ్ థాట్. అండ్ ప్రకాష్ సార్ ఇది ఆయన ప్రకాష్ గారికి మొదటి సినిమా దర్శకుడుగా, కానీ ఒక రైటర్గా ఒక అసోసియేట్గా గత 12 ఏళ్ళ నుంచి ఉన్నారు. అండ్ బోత్ సుకు అండ్ ప్రకాష్ హ్యాడ్ అ లాంగ్ లాంగ్ జర్నీ. వాళ్ళిద్దరు మ్యాథ్స్ లెక్చరర్స్ కాకినాడలో ఆదిత్య కాలేజ్లో. అండ్ క్యారెక్టర్ని నమ్మి ప్రేమని చాలా ఎక్కువగా నమ్మే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు. సో ఇప్పుడు నేను ఆర్య సినిమా కానీ ఈ సినిమా సుకు గారి సినిమా చూస్తే ప్రకాష్ గారి కాంట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉంటుందో కూడా చెప్పగలుగుతాను. బికాస్ ఆబ్వియస్లీ ప్రకాష్తో ఉన్న ట్రావెల్ వల్ల ఒక టీచర్ ఒక విద్యార్థికి చెప్పే ఒక విధానం ఉంటుంది, అంటే ఎవరికన్నా అర్థమవుతుంది. అండ్ ఏ ఒక్క రోజు ఏ ఒక్క సీను ఇది అర్థం కాలేదు లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే విధానంలో ఉంటుందండి. అండ్ ఒకటి, ఈ సినిమా వచ్చి 100% ఆయన విజన్ అండి. అండ్ మేము కేవలం అది ఆయన విజన్కి సపోర్ట్ చేయడానికి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ వచ్చారు, కానీ బట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ ఫ్రమ్ ద డే హీ రోట్ ఇట్ టు ద వే షార్ట్. హీస్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. ఐ మీన్ ఐ థింక్ అట్ టైమ్స్ రానా అండ్ మీ ఆల్సో వర్క్డ్ ఓవర్
just to give him his space, because he was so clear with what he wanted. And honestly, we've shot in extreme conditions for Na Ishtam. We've shot in like 52, 53 degrees, you know. Malaysia, no, and it's not one day. It's very, very difficult to shoot in that place. And it's 60 days, like at a stretch, you know, permissions. We shot on all real locations, so, you know, we were constantly there. But the beauty of Prakash is that no matter what, whether the whole world is for, he is focused and this is what he wants to do. And I think there are very few directors who take that thing of sitting on each one's character. Like the difference between Rana's character and my character seen in the film, or Harsh's character seen in the film, or the rest of the character artists, everyone has a character. And I think that's his biggest plus point. His eye for detail is something that's fantastic. I dance. I definitely cinema.